నమస్తే నేను లక్ష్మీ దుర్గ వార్తల్లోకి వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్ దర్యాప్తు సంస్థలతో దాడులు సిగ్గుచేటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కవితకకు ఎలాంటి సంబంధం లేదు ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజరెడ్డి గోవర్ధన్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తో కలిసి మీడియా సమావేశంలో బీజేపీ నాయకులపై మండిపడ్డ పిఈసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్లో 12000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్ సీడీపీఓ జాన్సీ లక్ష్మి ఎమ్మెల్సీ కవితక్కపై తప్పుడు ఆరోపణలు చేస్తే బీజేపీ నాయకులను తరిమి కొడతాం భీమగల్ ఆర్మూర్లలో టిఆర్ఎస్ నాయకుల ధ్వజం ఇజ్రాయెల్ వ్యవసాయ పద్ధతులపై విస్తృతంగా అధ్యయనం చేస్తున్న కోటపాటి నరసింహనాయుడు బృందం పరమపదించిన మంగిరాములు మహారాజ్ మాతృమూర్తి బుధవారం నిర్వహించనున్న అంత్యక్రియలు తప్పు చేసిన చేయకున్న జై మోడీ అంటే వారి జోలికి ఈడి రాదని పిఈసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశనగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఎలాంటి సంబంధం లేదని ఇదంతా బీజేపీ సృష్టించిన అభూత కల్పన అని మండిపడ్డారు కవితను పోరాటాల వనితగా ఉమ్మడి పాలకుల హయాంలో మస్కబారిన తెలంగాణ సంస్కృతులకు జీవం పోస్తున్న గొప్ప మహిళగా జీవన్ రెడ్డి అభివర్ణించారు ఆమెపై బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్స నిరాధార నిందలు వేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిజానికి వీరిలో మంజిందర్ సిర్సాపైనే 50 లక్షల చీటింగ్ కేసు ఉందని ఆయనకు లుకౌట్ నోటీస్ కూడా జారీ అయిందని గుర్తు చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్తో కవితకు ఎలాంటి సంబంధం లేదని ఆయన బీజేపీ ఉన్మాదులు నిన్న ఆమె ఇంటిపై రౌడీయిజం చేశారని అన్నారు దాడులు చేసింది కాక దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు బీజేపీ వాళ్లే పుకార్లు వ్యాపింప చేస్తారని వాళ్లే దాడులు చేస్తారని సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్లే నిరసన దీక్షలు చేశారని యావత్ టీఆర్ఎస్ పార్టీ కవితకు అండగా ఉంటుందని అన్నారు మాది 60 లక్షల సైన్యం 95% మంది ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ వారే మేము తిరగబడితే బీజేపీ బతికి బట్టగడుతుందా బీజేపీ దాడుల సంస్కృతిని విడనాడకపోతే మేము కూడా కిషన్ రెడ్డి బండి సంజయ్ అరవింద్ ఇళ్లపై దాడులు చేస్తాం కబడ్దార్ అని జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు ఖచ్చితంగా తెలంగాణ మొత్తం కన్నీర చేస్తుంది ఎక్కడికక్కడ ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు ఇంటి పైన 10 మంది బీజేపీ గుండాగాలను పంపించి మేము దాడి చేస్తామంటే 60 లక్షల సైన్యం ఉంది మాకు మొత్తంకు మొత్తం 103 మంది ఎమ్మెల్యేలు మేమున్నాం అత్యధిక ప్రజాప్రతినిధులు మేమున్నాం అత్యధిక సర్పంచులు మేమున్నాం మరి మేము దాడి చేస్తే మీరు ఎవడని ఉంటాడా గెలికి కయ్యం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ పార్టీ మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడే నిలకడగా ఉండాలా దేశ రాజకీయాల్లో రావద్దు ఆయన ఇబ్బంది పెట్టాలంటే ఆయన ఒక వ్యక్తి కాదు ఈజ్ నాట్ ఏ మ్యాన్ ఈజ్ ఏ పవర్ 3 ఫేజ్ల కరెంటు మా ముఖ్యమంత్రి గారు ముట్టుకుంటే మేము చెప్తా ఉన్నాం కదా ఖాళీ మసి బూడిదైపోతారని చెప్పి సందర్భం ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మహిళా శిశు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ నిజామాబాద్ మరియు అలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్ అందించుటకు గాను ప్రత్యేక నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ వినీతా పవన్ ఎంపీపీ పస్కర్ నరసయ్య జెడ్పీటీసీ సంతోష్ ఐసీడీఎస్ అధికారులు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం అధికారులు వివిధ గ్రామాల నుండి వచ్చిన దివ్యాంగుల నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా చైర్మన్ వినీతా పవన్ ఎంపీపీ నరసయ్యలు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ జాన్సీ లక్ష్మి ఐసీడీఎస్ అధికారులు అలింకో సంస్థ ప్రతినిధులు అధికారులు సిబ్బంది తదితరులు ఉన్నారు మనము క్యాంప్ ఒకటి కండక్ట్ చేసుకుంటున్నాం ఐడెంటిఫికేషన్ కోసము ఈ ఐడెంటిఫికేషన్లో ఇప్పటి వరకు 100 మంది హాజరు కావడం జరిగింది ఇంకా మిగతా వారు కూడా రావడం జరుగుతుంది ఈవినింగ్ 4 వరకు ఉంటుంది క్యాంప్ మనిషికి సహాయం చేయలేనటువంటి వాళ్ళు వికలాంగులు మీరు కాదు అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని మీరు ముందుగా నింపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే గారు కూడా అంటే ఈ మధ్యనే మన ఆర్మూర్ మండలిలో ఉన్న అందరినీ కూడా మనం ఆర్మూరు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ఏమైనా చేయాలనేటటువంటి ఒక ఆలోచన కూడా చేయటం జరిగింది 50% ఏగో ఉన్న వారికి సదనంలో ఖచ్చితంగా వస్తుందని చెప్పడం జరుగుతుంది మీతో మేము స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని ఎలాంటి సమయాల్లో కూడా మేము అందుబాటులో ఉంటాము ఎల్లప్పుడూ సహకరిస్తాము మీకు వ్యాపారంలో కానివ్వండి
అదే విధంగా విద్యలో కానివ్వండి, మీరు లక్ష్యంతో ముందుకెళ్ళండి, ఒక ప్రతిభను చూపించాలని, మీరు కూడా మంచి ఆర్థికంగా కూడా ఎదగాలని కోరుకుంటున్నాను. అద్దె కారు బిల్లు చెల్లించే విషయంలో డ్రైవర్ వద్ద నుండి 12,000 రూపాయల డబ్బులు లంచంగా తీసుకుంటూ ఆర్మూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఐసీడీఎస్ సిడిపిఓ ఇన్ఛార్జ్ పీడీ ఝాన్సీ లక్ష్మి రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆర్మూర్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సిడిపిఓ ఝాన్సీ లక్ష్మితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ అర్చనలను ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ అద్దెకు కొనసాగిస్తున్న కార్ డ్రైవర్కు బిల్లులు చెల్లించడానికి గత 8 నెలలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారని, బిల్లు చెల్లించడానికి ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయగా చివరకు నెలకు 1,500 చొప్పున 8 నెలలకు 12,000 రూపాయలు చెల్లించవలసిందిగా తెలిపిందని, 12,000 రూపాయల నగదు ఆర్మూర్ ప్రాజెక్టు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ అర్చనకు ఇవ్వవలసిందిగా చెప్పడంతో మహేందర్ సమాచారం మేరకు ఝాన్సీ లక్ష్మిని అర్చనలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని విచారణ చేపట్టి నివేదికను పై అధికారులకు పంపిస్తామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఏ కార్యాలయంలో లంచాలు అడిగినా ప్రజలు 1064 నెంబర్కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎక్కడా ప్రజలు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సిఐలు నాగేష్, శ్రీనివాస్, సిబ్బంది తదితరులు ఉన్నారు. మహేందర్ గారు అని చెప్పేసి ఆయన ఓనర్ కమ్ డ్రైవర్ అన్నమాట, ఒక 4-వీలర్ వెహికల్కి. ఆయన వెహికల్ని ఈ సిడిపిఓ ఈ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీస్లో ఆయన ఒక ఆఫీసర్కి ఆ యొక్క వెహికల్ని హైర్ పైన పెట్టడం జరిగింది. అంటే ఆ నెలకి దాదాపు 33,000 రూపాయల చొప్పున ఒక ప్రతి సంవత్సరము అగ్రిమెంట్ చేసుకుంటారు. ఈ 33,000 రూపాయలు ఇవ్వడానికి శాంక్షన్ చేయడానికి అధికారము ఈ కన్సర్న్ సిడిపిఓ గారికి ఉంది. ఈ కన్సర్న్ సిడిపిఓ గారు ఈ ఆర్మూర్కి కన్సర్న్ సిడిపిఓ గారు మన ఝాన్సీ లక్ష్మి గారు. తను ఎఫ్ఎస్సి ఆఫ్ డిడబ్ల్యూఓ కూడా ఉంది నిజామాబాద్ ఏరియాలో. మేడం దగ్గర ఇతను దాదాపు 8 నెలల నుంచి పెండింగ్లో ఉన్నా, కానీ డబ్బులు పెట్టేటప్పుడు తర్వాత డబ్బులు ఆయన అకౌంట్లో పడిన తర్వాత కూడా అతను వెంబడి నాకు ఇంత దీనికోసం నేను శాంక్షన్ చేసినందుకు డబ్బులు ఇవ్వండి ఇవ్వండి అంటూ లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో అతను ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అతను అగ్రిమెంట్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మళ్ళీ నెక్స్ట్ టైం ఈ రెన్యువల్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు, ప్రాబ్లం చేస్తారు అది అని చెప్పేసి అతను భయపడుతూ మా దగ్గర అప్రోచ్ అవ్వడం జరిగింది. ఝాన్సీ గారి దగ్గర అర్చన గారు అని చెప్పేసి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ గారు ఉన్నారు. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ గారు అర్చన మేడం అడుగుతున్నారు మాకు డబ్బులు, దాదాపు 3,000 రూపాయలు ఒక నెలకు చొప్పున అడుగుతున్నారు అని చెప్పేసి డిమాండ్ చేస్తారని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ కంప్లైంట్లో భాగంగా మహేందర్ గారిని మళ్ళీ ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి, అసలు ఏమంటుందో మళ్ళీ అడిగితే అక్కడ మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఝాన్సీ గారు సరే మీరు 3,000 వద్దులే అట్లీస్ట్ ఇక లాస్ట్లో 2,000 నుంచి మళ్ళీ 1,500కు చేరుకుని లాస్ట్కి 1,500 8 నెలకు చొప్పున దాదాపు 12,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని చెప్పడంతో ఎవరికి ఇవ్వాలా అంటే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ అయినా అర్చన గారికి ఇవ్వాలా అనిపేసి చెప్పడం జరిగింది. దాని నుంచి రిటర్న్ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఈరోజు ఆ 12,000 రూపాయలు అర్చన మరి డేటా ఎంట్రీ ఆపరేటర్ గారికి ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందని, ఈ యొక్క ఝాన్సీ గారిని కూడా మేము విచారణ చేస్తాము. ఈ విషయంలో పీసీ యాక్ట్ ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. సరిసమానంగా దీంట్లో బాధ్యులు అవుతారు. రెండోది ఇట్లాగే ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసుల్లో గవర్నమెంట్ యొక్క వర్క్స్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తే లంచం రూపంలో కానీ మరి ఇంకేదో రూపంలో కానీ డిమాండ్ చేస్తే దయచేసి 1064 టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రమేయం ఉందంటూ బీజేపీ సాగిస్తున్న దుష్ప్రచారంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున అండగా నిలిచారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కవితకు మద్దతుగా కదం తొక్కారు. టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే పియూసి చైర్మన్ ఆశనగారి జీవన్ రెడ్డితో పాటు టీఎస్ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు గణేష్ గుప్తా, బోధన్ శాసనసభ్యులు షకీర్ అమీర్లు తదితరులు హైదరాబాద్లోని బంజారా హిల్స్లో గల కవితా నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. బీజేపీ చేసిన ఆరోపణలు కట్టుకథలని, రాజకీయంగా బలహీనపరచాలనే కుట్రతో బీజేపీ ఈ నాటకానికి
తెరతీసిందని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితమ్మపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. కవిత ఇంటిపై బీజేపీ గుండాల దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ప్రజాభిమానం పొందలేక బీజేపీ సాగిస్తున్న దొడ్డిదారి చిల్లర రాజకీయాలకు కేసీఆర్కు భయపడుతున్నారని, కవితకు నిండు మనసుతో తామంతా మద్దతుకు నిలుస్తామని, బీజేపీ గలీజు రాజకీయాలను అడ్డుకుంటామని జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ బిగాల, షకీల్ అమీర్ తదితరులు స్పష్టం చేశారు. వారు కవితకు సంఘీభావం తెలిపారు. కాగా వారితో పాటు మంత్రి గంగుల కమలాకర్ కూడా కవితను పరామర్శించిన వారిలో ఉన్నారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డుకు ఆనుకొని నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాలతో కూడిన కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని కలెక్టర్ సి నారాయణ రెడ్డి మంగళవారం పరిశీలించారు. సెప్టెంబర్ 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ న్యూ కలెక్టరేట్ కు ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో కలెక్టర్ భవన సముదాయాన్ని నిశితంగా పరిశీలన జరిపారు. విశాలమైన ప్రాంగణంలో కలెక్టరేట్ ఆవరణతో పాటు కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన దృష్ట్యా తుది పరిశీలన జరుపుతూ ప్రతి విభాగం, ప్రతి గది వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టరేట్ లోని ప్రతి అంగుళాన్ని శుభ్రం చేయించాలని, నీటి వసతి, టాయిలెట్స్, విద్యుత్ వ్యవస్థ, లైటింగ్ పూర్తి స్థాయిలో సక్రమంగా ఉండేలా చూడాలని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కనీసం 5 రోజుల ముందే ఈ నెలాఖరులోగా న్యూ కలెక్టరేట్ ను అన్ని హంగులు సదుపాయాలతో అందంగా ముస్తాబు చేయాలని సూచించారు. కలెక్టరేట్ పరిసరాలన్నీ పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ మెయిన్ గేట్ నుండి లోనికి వచ్చే మార్గంలో మీడియన్ను మరింత అందంగా పూల మొక్కలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రారంభోత్సవం జరిగిన రోజు నుండే ఆయా శాఖల కార్యకలాపాలన్నీ న్యూ కలెక్టరేట్ భవన సముదాయం వేదికగానే జరుగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న కార్యాలయ మరమ్మత్తు పనులను చైర్పర్సన్ వినీతా పవన్, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ వినీతా పవన్ మాట్లాడుతూ, జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో మరమ్మతులు జరుగుతున్నాయని, ప్రజలకు వీలుండే విధంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, టౌన్ ప్లానింగ్ అధికారులు హరీష్, వినీత్, మైనార్టీ నాయకులు జహీర్, అతీక్, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందిపేట్ మండలం వెల్మల్ గ్రామానికి చెందిన దేవాయికి 1,00,000 రూపాయల ఎల్ఓసీని పీయూసీ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హైదరాబాద్లో ఆయన స్వగృహంలో దేవాయి కుటుంబ సభ్యులకు అందజేశారు. దేవాయికి మెరుగైన చికిత్స చేయించాలని సూచించారు. ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని పేర్కొన్నారు. ఎల్ఓసీ అందజేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలకు, బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. లేకపోతే ఎల్ఓసి ఇప్పిస్తా ఉన్నాం, లేకపోతే ఇతర అన్ని విధాలుగా ప్రజలను ఆదుకుంటున్నాం. మరి దీనికి ప్రత్యేకంగా గౌరవ కేసీఆర్ గారికి ఎన్ని సీఎం రిలీఫ్ అందించిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడ లేరు. ఆ తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇంతవరకు ముఖ్యమంత్రి ఇవ్వలేదు ఈ ప్రాంతంలో. అది ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఇన్ని రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరఫున మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూరు ఏసీపీకి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు జహీర్ అలీ మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాజా సింగ్ ను హైదరాబాద్లో తిరగనివ్వమని హెచ్చరించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇటువంటి చర్యలు చేపట్టడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు తదితరులు ఉన్నారు. कंप्लेंट दर्ज कराई गई है और कहा गया है कि FIR करके जल्द से जल्द इसके ऊपर सख्त बीजेपी MLA राजा सिंह को सजा दी जाए. हम बता देना चाहते हैं राजा सिंह को, मुसलमान सब कुछ बर्दाश्त कर सकता है लेकिन आप सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी हरगिज बर्दाश्त नहीं कर सकता. और आज ACP साहब से हम ये मुतालिबा करते हैं कि जल्द से जल्द इसके खिलाफ सख्त से सख्त कार्रवाई हो. और हम हुकूमत तेलंगाना जनाब KCR साहब से, KTR साहब से भी ये मुतालिबा करते हैं कि जल्द से जल्द इसको अरेस्ट करके इसको सख्त से सख्त सजा दी जाए. आर्मूर పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో పాత వాహనాల వేలం పాటను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ స్టీఫెన్సన్ మాట్లాడుతూ, ఎక్సైజ్ కార్యాలయంలో గల 86 వాహనాలలో నేడు పై అధికారుల ఆదేశాల మేరకు 7 వాహనాలను వేలంపాట నిర్వహించడం జరిగిందని, వేలంపాటలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అధికంగా పలికిన వ్యక్తులకు వాహనాలు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐలు, కానిస్టేబుల్స్ తదితరులు ఉన్నారు. ఎక్సైజ్ స్టేషన్ ఆర్మూర్ నందు 7 వాహనాల వేలంను
ప్రకటించడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ వాహనాల వేలం జరుగుతుంది. వెహికల్ పర్టికులర్స్ అండ్ ఆఫ్సెట్ ప్రైస్ కూడా మేము తెలియజేయడం జరిగింది. దానికన్నా ఎవరు ఎక్కువగా పడితే వాళ్ళు వాహనాలు సొంతం చేసుకుంటారు. ఎక్సైజ్ స్టేషన్లో మొత్తం ఇప్పటికీ 86 వెహికల్స్ ఉన్నాయి. 86 వాహనాలను ప్రాసెస్ ప్రకారంగా కాన్ఫిస్కేషన్ కూడా చేయడానికి ప్రపోజల్ పంపించినాము. తొందరలోనే అన్ని వాహనాలను వేలం పాట ద్వారా ఈ ప్రాసెస్ చేస్తామని తెలియజేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో ప్లాస్టిక్ వినియోగిస్తున్న వ్యాపార సముదాయాలపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. దుకాణాలలో గల ప్లాస్టిక్ ను స్వాధీనపరచుకుని జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ ను నిషేధించడం జరిగిందని, ప్లాస్టిక్ వినియోగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వ్యాపారులు ఎక్కడా ప్లాస్టిక్ కవర్లను, ప్లాస్టిక్ సంబంధిత వస్తువులను వాడకూడదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి ప్లాస్టిక్ ను వాడితే జరిమానాలు విధించడంతో పాటు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ తనిఖీలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, పూర్ణ మౌలి, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఒక 2 క్వింటాల వరకు ప్లాస్టిక్ని స్వాధీనం చేసుకొని మరియు ఒక 41,000 వరకు జరిమానా కూడా విధించడం జరిగింది. రోజు ప్రతి షాప్ మీద దాడి చేసి హోల్సేల్ కానీ రీటైల్ కానీ పండ్ల షాపులు కానీ కూరగాయల మార్కెట్ ఎక్కడైనా నాన్ వెజ్ మార్కెట్లు కానీ ప్లాస్టిక్ 75 మైక్రాన్ల కంటే తన యూజ్ చేస్తే స్వాధీనం చేసుకోవడమే కాకుండా వారి మీద ఫైన్ వేయడం కూడా జరుగుతుంది. వేల్పూర్ మండలంలోని అంసాపూర్ గ్రామంలో పాదరసలింగ దేవాలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ధనరాజ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం పాదరసలింగ దేవాలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు. రాజస్థాన్లో స్కూల్ విద్యార్థి పట్ల ఉపాధ్యాయుల ప్రవర్తనను ఖండిస్తూ నేడు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ వేల్పూర్లో విజయవంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రభాకర్ మాట్లాడుతూ, రాజస్థాన్లో కుండలో నీళ్లు తాగాడని ఉపాధ్యాయుడు రాక్షసంగా విద్యార్థిని కొట్టడం పట్ల విద్యార్థి చనిపోయాడని, స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. బీజేపీ హయాంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి దాడులు చేస్తే ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి అన్యాయాలు జరగనీయమని చెప్పే ఉద్దేశంతోనే మేము ఈ బంధుకు పిలిపినివ్వడం జరిగింది. కులాన్ని అడ్డుపెట్టుకున్న అక్కడ ఆ టీచర్ ఇది ప్రవర్తించే తీరు చాలా విడ్డూరంగా ఉంది. బాల్కొండ మండల కేంద్రంలోని మైనార్టీ పాఠశాలలో మంగళవారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పాఠశాలలో నిర్వహించిన వివిధ క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను బాల్కొండ ఉప సర్పంచ్ షేక్ వాహబ్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నర్సయ్య, మర్కజ్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇఫ్తరుద్దీన్, ప్రధాన ఉపాధ్యాయురాలు వాణి, తెరాస నాయకులు షేక్ ఆరిఫ్, తోగటి మురళి, సలావుద్దీన్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. బాల్కొండ మండలంలోని వన్నెల్పి గ్రామంలో సోయాబీన్, మొక్కజొన్న పంటలను పరిశీలించి తగిన సస్య రక్షణ చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి మహేందర్ రెడ్డి రైతులకు సూచించారు. సోయా పంటలు పేను నివారణకు, ఏళ్ల తెగులు నివారణకు మరియు మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు నివారణకు సంబంధించిన సూచనలను రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్, సొసైటీ చైర్మన్ నాగులపల్లి సూరజ్, ఉప సర్పంచ్ కిషన్, ఏఈఓ నిహారిక, రైతులు తదితరులు పాల్గొన్నారు. మీటర్లో నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ యొక్క పేను ఉధృతి అనేది తగ్గుతుంది. అట్లాగే ఈ ప్రస్తుత పరిస్థితులలో అక్కడక్కడ పల్లాయిక్, మొజాయిక్ అనేది పల్లాకు తెగులు కనబడుతుంది. దీని నివారణకు ఎస్పేట్ కానీ క్రైజోఫాజ్ 400 ml స్ప్రే చేసుకుంటే మనం ఈ రెండింటిని నివారించుకోవాలి. 2-3 ఫోటోలు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నాయకులు పనిగట్టుకుని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భీమగల్ మండల తెరాస అధ్యక్షుడు దొంగంటి నరసయ్య అన్నారు.
మంగళవారం భీమగల్ పట్టణంలోని తెరాస కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురుపై బీజేపీ తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. లేకుంటే ఎదురు దాడులు తప్పవని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ తప్పుడు విధానాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటం చేయటం వల్లే కవితపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ కవితపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ బీజేపీ కక్షపూరిత రాజకీయం చేస్తుందని అన్నారు. తప్పుడు ప్రచారాన్ని వారు ఖండించారు. ముఖ్యమంత్రి కుమార్తెను టార్గెట్ చేసి బద్నాం చేస్తే కేసీఆర్ భయపడి బీజేపీలోకి లొంగిపోతారని అనుకోవటం భ్రమ అవుతుందని అన్నారు. లిక్కర్ స్కామ్ లో కవితపై ఆరోపణలు రాగానే బీజేపీ శ్రేణులు హైదరాబాద్ లోని ఆమె ఇంటిపై దాడులు చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడులు చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణలోని తెరాస కార్యకర్తలు దాడులకు దిగితే ఎక్కడ కూడా బీజేపీ నేతలు తిరగలేరని హెచ్చరించారు. బీజేపీ చిల్లర చేష్టలను ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో తెరాస పట్టణాధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, రైతు బంధు మండలాధ్యక్షుడు భగవత్ శర్మ నాయక్, కౌన్సిలర్లు బొదిరి నరసయ్య, సతీష్ గౌడ్, లింగం నాయక్, మల్లెల ప్రసాద్, మూత లింబాద్రి నాయకులు, కవిత గంగాధర్, అరిగెల స్వామి తదితరులు పాల్గొన్నారు. కవితమ్మపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదు. తెలంగాణలో పండిస్తున్నటువంటి వరి ధాన్యాన్ని కొనకుండా రైతులను తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరవుతున్న సందర్భంలో దూరం చేయాలని చెప్పేసి ఒక కుట్ర పని ఆ రకంగా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బిడ్డే కాబట్టి ఆమె పైన అసత్య ఆరోపణలు చేసి తెలంగాణ ప్రభుత్వం పైన ఏదో నింద చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని నిరోధారమైన ఆరోపణలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు. మీరు నిజంగా మీరు ఏదైనా చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఇచ్చి మా కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చి మంచి పనులు చేయండి. దాని ద్వారా మీకేమైనా బీజేపీకి పేరొస్తుంది కానీ ఇట్లా కవితమ్మ పైన నిరాధారమైన ఆరోపణలు చేసి చేయడం కానీ మీకు తగదు. కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. తగిన సమయంలో తగిన బుద్ధి మీకు ఖచ్చితంగా చెప్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నాటు తుపాకీతో తిరుగుతున్న విఆర్ఏను అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇనాయత్ నగర్ అడవి ప్రాంతంలో సోమవారం రాత్రి నాటు తుపాకీ పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కమ్మర్పల్లి అటవీ రేంజ్ సిబ్బందికి కంటపడ్డాడు. 70 సంవత్సరాల వయసు ఉన్న ఈ వృద్ధుడు కమ్మర్పల్లి మండలం ఇనాయత్ నగర్ విఏరేగా గుర్తించారు. అరెస్టు చేసి జంతు సంరక్షణ చట్టం కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్లు కమ్మర్పల్లి రేంజ్ అధికారి రవీందర్ తెలిపారు. నాటు తుపాకీని పోలీసులకు స్వాధీనపరిచినట్లు తెలిపారు. అడవుల్లో ఇలాంటి చర్యలకు పాల్పడితే వారి సమాచారాన్ని అందించాలని కోరారు. తీసుకెళ్ళాను వాళ్ళ దగ్గర నాటు తుపాకీ వాళ్ళ నాన్నల కాలం నుంచి ఉన్నదనే చేసి ఆ నాటు తుపాకీ కూడా అడవిల్నే చెట్లు తొర్రలో లేకుంటే పొదలలో దాసపెట్టేసి సరదా కోసం హంటింగ్ చేసుకుంటామనేసి అటు వ్యక్తి ఒప్పుకున్నాడు. ఇట్టి వ్యక్తిపై అటవి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నాము. రిమాండ్ కూడా తరలిస్తాము సాయంత్రం. మరియు అట్టి తుపాకీని ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం పోలీస్ వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేసి కమ్మర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 29 కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కమ్మర్పల్లి మండలంలోని రైతు వేదికలో 29 కళ్యాణలక్ష్మి చెక్కులు MRO సురేష్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో కళ్యాణలక్ష్మి చెక్కులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లోలపు గౌతమి సుమన్, మండల సర్పంచులు, ఎంపీటీసీలు కో ఆప్షన్ అజ్మత్ పాషా, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, బాల్కొండ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు బద్దం రాజేశ్వర్, మైనార్టీ సీనియర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు హైమద్, టీఆర్ఎస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. మొత్తడ్ మండల మహిళా సమైక్య కార్యాలయంలో డిపిఎం సాయిలు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిఎం సాయిలు సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. ఎంటర్ప్రైజెస్ రుణాలు ఇప్పటి వరకు 75% ఇవ్వటం జరిగిందని, మిగిలిన 22% కూడా ఈ నెల చివరిలోపు అందించేలా ప్రణాళికలు సూచించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ప్రమీల, సిసిలు తడకల శ్రీనివాస్, మహేందర్ రాజేశ్వర్, గాజుల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రిమైనింగ్ ఇంకా బ్యాంక్ ఎంగేజ్ చేయడం జరిగింది. ప్రాసెస్లో కొంచెం షేర్ కావాల్సిన డాటా ఉంది, అది కాగానే మిగతా కూడా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కొన్ని టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది ఈరోజు మా సిబ్బంది ద్వారా సాల్వ్ చేయడం జరిగింది. ఈ ఆగస్టు చివరి వరకు అంటే సెప్టెంబర్ 1st వీక్ వరకు అంటే
ఈ మండలం నుంచి ఎంటర్ప్రైజెస్ టార్గెట్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వాలని ఎర్గెట్ల మండల తెరాస ప్రజాప్రతినిధులు నాయకులు ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎర్గెట్ల మండల తెరాస పార్టీ కార్యాలయంలో మండల తెరాస అధ్యక్షుడు రాజా పూర్ణానందం, జడ్పీటీసీ గుళ్ళ రాజేశ్వర్, సర్పంచ్ లావణ్య గంగాధర్లు మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన మద్యం మాఫియాకు ఎమ్మెల్సీ కవితకు సంబంధాలు ఉన్నాయంటూ నిరాధారమైన ఆరోపణలు చేయటం బీజేపీ నాయకులకు తగదని, మునుగోడులో సీఎం కేసీఆర్ పెట్టిన సభ విజయవంతమైందని, ఎమ్మెల్సీ కవిత చేస్తున్న అభివృద్ధి పట్ల రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నాయకులు కార్యకర్తలు దాడి చేయటం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఎంతో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ను ఏమీ చేయలేక వారి కుటుంబ సభ్యులపై నిరాధారమైన ఆరోపణలు చేయటం సరికాదని అన్నారు. తప్పుడు కేసులో ఇరికించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మధు, సర్పంచ్ లావణ్య గంగాధర్, గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మండల ఎస్టీసీల అధ్యక్షుడు గంగారాం, సొసైటీ చైర్మన్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఏమి చేయలేక కేవలం వారి కుటుంబ సభ్యులైనటువంటి కవితమ్మ గారి పైన అసత్య ఆరోపణ. బీజేపీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయినా అధికారంలోకి రాము, అబద్ధాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారం రావాలని పార్టీ కలను అంటున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని రకాల చర్యలు చేసినా తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాదు రాదు రాదు. బీజేపీ నాయకులు ఏంది అసలు అర్థమైతే లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థమైతే లేదు. అక్కడ మోదీ గారు కానీ ఇక్కడ అరవింద్ గారు తెలంగాణకు వచ్చే నిధులను రప్పియండి, రప్పించే డబ్బు లేదు కానీ అనవసరంగా మన కవితక్క మీద ఆరోపణలు చేస్తున్నారు. మన కవితక్క మీద ఆరోపణలు చేసిన వారిని తీవ్రంగా ఖండించాలని, ఇలా అబద్ధ ప్రచారాలతో గద్ద నెక్కాలని చూస్తున్నారు. ఇలా ప్రజల దీవెనలు పొందండి, అభివృద్ధిలో పోటీపడండి, కానీ అంతేగాని ఇలా దాడిలు చేసి అభివృద్ధి చేయకుండా దాడిలు చేస్తానంటే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దర్యాప్తు సంస్థలతో దాడులు సిగ్గుచేటు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కవితకకు ఎలాంటి సంబంధం లేదు. ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే దిగాల గణేష్ గుప్తతో కలిసి మీడియా సమావేశంలో బీజేపీ నాయకులపై మండిపడ్డ పిఈసి చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్మూర్లో 12,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్ సిడిపిఓ జాన్సీ లక్ష్మి. ఎమ్మెల్సీ కవితక్కపై తప్పుడు ఆరోపణలు చేస్తే బీజేపీ నాయకులను తరిమి కొడతాం, భీమ్గల్ ఆర్మూర్లలో టీఆర్ఎస్ నాయకుల ధ్వజం. ఇజ్రాయెల్ వ్యవసాయ పద్ధతులపై విస్తృతంగా అధ్యయనం చేస్తున్న కోటపాటి నరసింహనాయుడు బృందం. పరమపదించిన మంగిరాములు మహారాజ్ మాతృమూర్తి బుధవారం నిర్వహించనున్న అంత్యక్రియలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.